ఫ్రెండ్స్, మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి మరొక అప్డేట్ రావడం జరిగింది. సో ఏంటంటే మనకి 2022 మార్చి వరకు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ద మిషన్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ 2015 to 2022, విల్ ప్రొవైడ్ సెంట్రల్ అసిస్టెంట్ అర్బన్ లోకల్ బాడీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకి సిఎల్ఎస్ఎస్ అంటే క్రెడిట్ సబ్సిడీ లింక్డ్ స్కీమ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే సిటీలో మున్సిపాలిటీలో మనకి ఇల్లు కట్టుకుంటారో వారికి 265,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మేజర్ కారణం ఏంటంటే, సిటీలో ఇల్లులు కట్టుకోవడం వల్ల చాలామందికి ఉపాధి అనేది కల్పించినట్టు అవుతుంది. అదేవిధంగా మనకి సిటీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఈ ప్రకారంగా అన్ని రకాలుగా దానికి సంబంధించిన ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉంటాయో అవి కూడా అభివృద్ధి అని చెందుతాయి అన్న ఉద్దేశంతో ఈ యొక్క మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్లో భాగంగా మనకి 265,000 రూపాయలు రావడం జరిగింది. దీంట్లో మనకి కొన్ని లిమిట్స్ అనేవి పెట్టడం జరిగింది. సిటీలో కట్టుకోవాలి, మినిమం ఇంత ఎస్ఎఫ్టీ అంటే ఇంత స్క్వేర్ యార్డ్స్లో కట్టుకున్న వారికి మాత్రమే దీంట్లో ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శాలరీ కూడా మనకి ఇంత శాలరీ ఉంటేనే మనకి మినిమం వాళ్ళకి సిఎల్ఎస్ఎస్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా ఉమెన్ లేని వాళ్ళకి ఇంత శాలరీ, ఉమెన్ కలిగి ఉన్న వారికి ఇంత శాలరీ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి సిటీలో ఖచ్చితంగా మున్సిపాలిటీ ప్లాన్ కలిగి ఉండుంటి, అదేవిధంగా కేంద్రం మనకి కేంద్రం ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళ యొక్క సెన్సస్ లొకేషన్స్ ప్రకారంగానే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి 265,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకి 2022 వరకు సిటీలలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారికి మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు కట్టుకుందాం అనుకుంటున్నారో ఈ పద్ధతిలో, వారికి ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినా అదేవిధంగా మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ సంబంధించిన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.